హాయ్ అండి, వెల్కమ్ టు స్వర్గ బాల్కనీ మేకర్స్. ఈరోజు యూటిలిటీ వీడియో మీతో షేర్ చేసుకుందామని ఇలా తీస్తున్నాను. కానీ చిన్న ప్లేస్ అనుకుంటారు, చిన్న ప్లేస్లో ఏమి రాదని చాలామంది దాన్ని కండస్ట్రక్ట్ ఎలా చేయాలో వాళ్ళకి ఐడియా ఉండదు. దానికోసమే నేను వీడియో తీస్తున్నాను. ఫస్ట్ ఇక్కడ చూద్దామండి. ఇక్కడ డోర్ ఉంది, డోర్ ఉంటే నాకు ఇక్కడ ప్రాబ్లం అవుతుందని ఇది హనీకొంబ డోర్ ఇచ్చుకున్నాను. ఇలాగా ఫుల్ క్లోజ్ అయిపోతుంది, ఇది ఫుల్ ఓపెన్ అనమాట. ఎందుకంటే ఇక్కడ వాషింగ్ మిషన్ ఉంది, వాషింగ్ మిషన్ డోర్ ఓపెన్ చేసినప్పుడు ఈ డోర్ ఇలా వస్తే మాకు చాలా ప్రాబ్లం అవుతుందని ఈ డోర్ మొత్తం తీపిచ్చానండి. ఇక్కడ చూడండి, ఇక్కడ డోర్ తీపిచ్చేసాను. ఆల్రెడీ వీళ్ళు నాకు ఇచ్చారు డోరు, ఈ డోర్ ఇస్తే తీపిచ్చేసాను. తీపిచ్చి హనీకొమ్మ పెట్టుకున్నానండి లోపడిదాన్ని. చిన్న యూటిలిటీ ఇది ఎంత ఉంటుంది, 3.5 square feet కూడా ఉండదండి, 3 feet ఉంటుంది. బేసిక్గా చెప్పాలంటే 3 feet 2 feet ఇదే ఇచ్చేసాను నేను, 1.5 feet 1.28 అనుకోండి, అలా ఇచ్చేసాను. ఇంకా సింక్ ఇచ్చాను. లోపల అసలు ఏమీ కూడా మనకు తోమడానికి పిండడానికి ఏమీ లేదు, అన్నీ బయటకి తెచ్చేసేయాలన్నమాట. అందుకే ఇక్కడ సింక్ పెద్దగా ఇచ్చాను. ఈ ఏరియా చిన్న వచ్చినా పర్లేదు అని చెప్పేసి ఇలా ఇచ్చేసాను. ఇది కూడా ఇక్కడికి వచ్చాక నేను రియలైజ్ అయ్యాను, ఇక్కడ కూడా ఏమైనా ఉంటే బాగుంటుందని మళ్ళీ స్టోన్ చేయించాను. ఇక్కడ ఇలా ఆనియన్స్ అవి పెట్టుకోవడానికి ఇది మాకు గ్యాస్ డైరెక్ట్ వచ్చేస్తుందండి. ఈ ప్లాట్ఫామ్ కూడా ఇలా మొత్తం అక్కడ వరకు చేయించేసాను. ఇలా మనకి స్టోరేజ్ కోసం లిక్విడ్స్ అవి ఉంటాయని. చాలా చిన్న ఏరియా అండి, ఇది కూడా ఇక్కడ సెట్ చేశాను. ఎందుకంటే ఈ డోర్ తీయడం రావాలి అందుకోసమని ఇలా వీటి కోసం పెట్టాను. ఈ డోర్ కూడా తీయడం వస్తుంది. చిన్న బట్టలు ఆరేసేది, క్లాత్ హ్యాంగర్ చాలా చిన్నదండి, ఒక్కటి సరిపోదు. ఇంకొకటి మళ్ళీ మెయిన్ హాల్లో వేయాలి, మెయిన్ బాల్కనీలో వేయాలి. మెయిన్ బాల్కనీలో వేస్తే నాకు అస్సలు ఇష్టం ఉండదు. ఏం చేయాలి అని ఆలోచించాను. ఆలోచించి ఇక్కడ ఒక ఫ్యాన్ పెట్టేసుకున్నానండి. ఇదండి ఫ్యాన్. వర్షాకాలం వచ్చినప్పుడు మనం హాల్లో కొన్ని బట్టలు వేసి చైర్స్ మీద వేసి మనం చేస్తాం కదా, చైర్స్ మీద వేసి ఫ్యాన్ ఇస్తాం కదా, అక్కడ ఎందుకని చెప్పి ఫ్యాన్ ఇక్కడ తెచ్చేసుకున్నాను. ఒకటే అండి, స్టాండ్ తీసుకున్నా మనకు 3-4 thousand కావాలి, ఫ్యాన్ పెట్టుకున్నా అంతే అవుతుంది అని చెప్పేసి నేను ఫ్యాన్ ప్లాన్ చేశాను. అలాగా ఇదండి, ఇక్కడ వాష్ చేసిన తర్వాత మరి బోల్డ్ అవన్నీ ఆరడానికి ఇక్కడ ఇలా ప్లాన్ చేశాను. ఇది చూడండి, ఇక్కడ వాషింగ్ మిషన్ ఇచ్చి దాని తర్వాత ఒక కింద డ్రా పైన డ్రా ఇచ్చుకున్నానండి. ఇవన్నీ మ్యాట్స్ కోసం, మ్యాట్లన్నీ ఫోల్డ్ చేస్తాను. చిన్న చిన్న కవర్స్ ఏమైనా ఉంటే ఇలా పెడతాము, ఇలా క్లోజ్ చేస్తామండి. ఇదన్నమాట, ఇక్కడ డైలీ తోమిన బాసనలు ఉంటాయి కదా, ఇక్కడ ఆరబెట్టాలి. చాలా ఉన్నాయనుకోండి, గెస్ట్స్ ఎక్కువ వచ్చినా చాలామంది వచ్చినా ఎక్కువ బాసనలు ఉన్నా ఫ్యాన్ వేసేస్తాను, 1 hour మొత్తం ఆరిపోతాయి. మళ్ళీ తీసుకొచ్చి లోపల పెట్టేస్తారు. ఇది కూడా ఇది ఇన్విజిబుల్ గ్రిల్ అండి. ఇది నేను అందరు ఇలా నిలువుగా వేసుకుంటారు, నేను హారిజాంటల్ లైన్ లాగా నేను వేసాను అనమాట. ఇది హారిజాంటల్ లైన్ ఎందుకు వేసానంటే ఇలా చిన్న చిన్న ఏమైనా ఉంటే మనం క్లాత్ ఎండ్ వేయొచ్చని. ఎందుకంటే వీళ్ళు మనకు ప్లేస్ ఇవ్వరు. మనం మామూలుగా వేరే అపార్ట్మెంట్స్, హై రేంజ్ అపార్ట్మెంట్స్ కాకపోతే మనం బయట సైడ్కి మనం యూటిలిటీ లాగా తీసుకుంటాం కదా, మనకు వీళ్ళు ఛాన్స్ ఇవ్వరు కాబట్టి అసలు ఏ ప్లేస్ వేస్ట్ చేయొద్దని ఇది ఇట్లా కార్నర్కి ఇచ్చేసాను. ఇవన్నీ ఇలా హ్యాంగ్ చేసుకుంటాను అనమాట. చిన్నదేనండి, మొత్తం మీద యూటిలిటీ ఎంత ఉంటుందంటే 3.2 by 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 feet 10 by 3 నేనండి యూటిలిటీ. చిన్న యూటిలిటీని అసలు ఏ కొరత లేకుండా అన్నీ చేశాను. ఇక్కడ సింక్ కింద కూడా మనం సైట్ ఇక్కడ ఆ సింక్ కింద బకెట్ అవన్నీ సెట్ చేస్తాను. అలాగా ఎప్పటికీ ఇది ఇలానే ఉంటుందండి, చాలా నీట్గా మా పని కూడా చాలా నీట్గా పెడుతుంది. తను అంటుంటుంది, మేడం ఇంతమంది ఇందులోనే వర్క్ చేస్తున్నాను, ఇన్ని ఫెసిలిటీస్ అయితే ఎవ్వరు ఇవ్వలేదు నాకు, మీరు చాలా మంచి ఫెసిలిటీ ఇచ్చారు మేడం, అన్ని బాసనలు మీరే బయట వేస్తారు అని తోమేస్తారు, నాకు ఈజీగా ఉంటుందని. తను కూడా మంచి హ్యాపీగా వస్తుంది, పని చేసుకొని వెళ్తుంది. చిన్న చిన్న యూటిలిటీ కదా, దీన్ని ఎలా చేయాలని చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు, అందుకోసం ఈ వీడియో తీస్తున్నాను. యూటిలిటీ వీడియో మొత్తం కంప్లీట్ అయిపోయిందండి, మొత్తం చెప్పానని అనుకుంటున్నాను. చిన్న ఏరియానే కదా, ఎలా చేయాలని చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. వాళ్ళకి ఏమన్నా యూజ్ అవుతుందనే ఐడియాతోటే చిన్న వీడియో తీశాను. మీకు నచ్చితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్.